ఆదికాండము ఐదవ అధ్యాయము ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుణ్ణి కని అతనికి షేతు అను పేరు పెట్టెను చేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు పొందెను షేతు నూట ఐదేండ్లు బ్రతికి ఎనోషును కనెను ఎనోషును కనిన తరువాత చేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును చేతు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల పన్నెండేళ్ళు అప్పుడతను పొందెను ఎనోషు తొంభది సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను కేయినానును కనిన తరువాత ఏనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు పొందెను కేయినాను డెబ్బది ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను మహలలేనునును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేయినాను దినములన్నీయు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు పొందెను మహలలేలు అరవది ఐదేండ్లు ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను ఎరేదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహలలేరు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అప్పుడతడు మృతిబొందెను ఎరదు నూట అరవై రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కనిన తరువాత ఎరేదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరేదు దినములన్నీయు తొమ్మిది వందల అరవై రెండేండ్లు అప్పుడతడు మృతిబొందెను హనోకు అరవది ఐదేళ్ళు బ్రతికి మెథూషేలను కనెను హనుకు మెథలను కనిన తరువాత మూడు వందల ఏళ్ళు దేవునితో నడుచుచూ కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినములన్నయో మూడు వందల అరవై ఐదేండ్లు హనుకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను మెథూషెల నూట ఎనభై ఏడేళ్ళు బ్రతికి లెమేకును కనెను మెథూశెల లెమెకును కనిన తర్వాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెథూషెల దినములన్నీయు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు పొందెను లెమెకు నూట ఎనభై రెండేండ్లు బ్రతికి ఒక కుమారుణ్ణి కని భూమిని యహోవ శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను లెమెకు నోవాహును కలిగిన తర్వాత ఏ నూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమెకు దినములన్నీ ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడతడు పొందెను నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడై వాడై షేమును హామును యాపేతును కనెను